బాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం. ఈ రోజు ఉన్నటువంటి విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారంలోకి వెళ్తే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏపీ టెట్ పరీక్షలు కొనసాగుతూ ఉన్నాయి. అక్టోబర్ 3వ తేదీన ప్రారంభమైనటువంటి ఈ పరీక్షలు అక్టోబర్ 21వ తేదీ వరకు జరగబోతున్నాయి. మరి నిన్న జరిగినటువంటి ఏపీ టెట్ పరీక్షలో 89.50% మంది హాజరు. దానికి సంబంధించి ఇక్కడ మనం సమాచారాన్ని చూస్తూ ఉన్నాం. 8వ రోజు జరిగిన ఉపాధ్యాయ అర్హత పరీక్ష ఏపీ టెట్ కు 89.50% మంది హాజరయ్యారు. సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయ విభాగంలో ఎస్జిటి నిర్వహించిన పరీక్షల్లో మొత్తం 28477 మందికి గాను 25487 అంటే 89.50% మంది హాజరయ్యారు. ఉదయం 57 సెంటర్లో 12866 మందికి గాను 11501 మంది హాజరయ్యారు. మధ్యాహ్నం 58 సెంటర్లో 15611 మందికి గాను 13986 మంది హాజరయ్యారు. సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయుల విభాగంలో పరీక్షలు అన్ని ముగిసిన తర్వాత వారి ప్రాథమికకి రెస్పాన్స్ షీట్స్ విడుదల చేస్తామని ఏపీ టెట్ కన్వీనర్ ఎంవి కృష్ణారెడ్డి తెలిపారు. కాబట్టి మరి 8వ రోజు జరిగినటువంటి పరీక్షలకు 89% మంది హాజరవడాన్ని మనం చూస్తూ ఉన్నాం. దాదాపుగా 89-90% మంది ఆల్మోస్ట్ ప్రతిరోజు కూడా పరీక్షలు అనేవి రాస్తూ ఉన్నారు. ఆన్ అండ్ యావరేజ్ గా తీసుకుంటే టెట్కు 90% మంది దాకా హాజరయ్యి పరీక్షను రాస్తూ ఉన్న విషయాన్ని మనం గమనించవచ్చు. ఇక ఏపీ టెట్ పరీక్షలు ఈ నెల 21వ తేదీతో పూర్తయితే ఏపీ టెట్ కు సంబంధించినటువంటి ఫలితాలు నవంబర్ 2వ తేదీన విడుదల కాబోతున్నాయి. ఏపీ టెట్ ఫలితాలు నవంబర్ 2వ తేదీన వస్తే ఏపీ మెగా డిఎస్సి నోటిఫికేషన్ ను మరి నవంబర్ 3వ తేదీన విడుదల చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఇక కేజీబీవీల్లో దరఖాస్తు చేసుకోవడానికి మరి గడువు అనేది పెంచడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి కేజీబీవీలలో 604 టీచింగ్ ఉద్యోగాల భర్తీకి మామూలుగా సమయం నిన్నటితో పూర్తయింది. కానీ మరి ఇంకా దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థులు ఇంకా చాలా మంది ఉన్నారు. కాబట్టి మరి ఈ నెల 13వ తేదీ వరకు ఇక్కడ గడువు పెంచడాన్ని మనం చూస్తూ ఉన్నాం. కేజీబీవీలో దరఖాస్తు స్వీకరణకు గడువు పెంపు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయాల్లో అనగా కేజీబీవీల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి దరఖాస్తుల గడువు గురువారంతో ముగుస్తుండగా ఈ నెల 13 వరకు పొడిగించినట్లు సమగ్ర శిక్ష ఎస్పీడీ బి శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు. బోధనా సిబ్బంది పోస్టులను ఒప్పంద ప్రతిపాదికన అనగా కాంట్రాక్ట్ పద్ధతిలో బోధనేతర సిబ్బంది అంటే నాన్ టీచింగ్ పోస్టులను పొరుగు సేవల ప్రతిపాదికన అంటే అవుట్ సోర్సింగ్ విధానంలో భర్తీ చేయబోతున్నట్లు, అది కూడా 2024-25 విద్యా సంవత్సరం ఒక సంవత్సరం కాలానికి భర్తీ చేయటకు ఆసక్తి కలిగిన మహిళా అభ్యర్థులని దరఖాస్తులను స్వీకరించడానికి ఈ నెల 10వ తేదీ వరకు అవకాశం ఇచ్చారు. దానిని 13వ తేదీ వరకు పొడిగిస్తూ గడువులోగా రుసుం చెల్లించి దరఖాస్తు సమర్పించాలని ఎస్పీడీ కోరారు. మరి ఇక్కడ పేపర్ న్యూస్ లో అయితే కేజీబీవీ దరఖాస్తు స్వీకరణ గడువు 13వ తేదీ వరకు పొడిగించామని చెబుతున్నప్పటికీ వెబ్సైట్ లో మాత్రం మరి ఇక్కడ 12వ తేదీనే ఉండడాన్ని మనం చూస్తూ ఉన్నాం. అప్లికేషన్ స్టార్ట్ డేట్ సెప్టెంబర్ 26 అయితే అప్లికేషన్ ఎండ్ డేట్ అక్టోబర్ 12 అంటూ ఇవ్వడం జరిగింది. మరి 12వ తేదీ వరకు ఇక్కడ అప్లికేషన్ సమర్పించడానికి సమయం ఇవ్వడం జరిగింది. కానీ పేమెంట్ మాత్రం నిన్నటితోనే పూర్తయిపోయింది. అంటే అక్టోబర్ 10వ తేదీ లోపు ఎవరైతే ఫీజు అనేది పే చేశారో అటువంటి వారు మాత్రమే మరి అక్టోబర్ 12వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అనేది కల్పించడాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఎవరైతే నిన్నటి వరకు ఫీజు పేమెంట్ అనేది చేశారో అటువంటి వారు మరి 12వ తేదీ లోపు మీ అప్లికేషన్ కూడా సబ్మిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇదే సమాచారాన్ని ఇక్కడ కూడా చూస్తూ ఉన్నాం. ఫీజు అనగా రుసుము చెల్లిస్తే 13వ తేదీ వరకు కేజీబీవీ దరఖాస్తుల స్వీకరణ. కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయ పోస్టుల అభ్యర్థులకు వెసులుబాటు. కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాల్లో బోధనా బోధనేతర పోస్టుల భర్తీకి ఇటీవల జారీ చేసిన నోటిఫికేషన్ కు సంబంధించి దరఖాస్తుల సమర్పణలో ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. గురువారంతో దరఖాస్తుల గడువు ముగిసింది. అయితే గురువారం నాటికే దరఖాస్తు ఫీజు చెల్లించిన వారు ఈ నెల 13వ తేదీ వరకు దరఖాస్తులు సమర్పించవచ్చని సమగ్ర శిక్ష ఎస్పీడి శ్రీనివాసరావు ఓ ప్రకటనలో తెలిపారు. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిర్వహించినటువంటి ఆర్సెట్ మొదటి విడత సీట్లు కేటాయింపు అంటూ మనం ఆర్సెట్ కు సంబంధించినటువంటి సమాచారాన్ని ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఆర్సెట్ అంటే రీసెర్చ్ సెట్ అనమాట. మరి పిహెచ్డి చేయాలనుకునేటటువంటి వారు ఆర్సెట్ పరీక్ష రాసి
మరి ఈ ఆసెట్ లో వచ్చినటువంటి ర్యాంకుల ఆధారంగా వివిధ యూనివర్సిటీలలో పిహెచ్డి సీట్లలో జాయిన్ అవడం జరుగుతుంది. అటువంటి ఆసెట్ కు సంబంధించిన మొదటి విడత సీట్ల కేటాయింపు అనేది జరగడం ఇక్కడ చూస్తూ ఉన్నాం. శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం నిర్వహించిన ఏపీ ఆసెట్ 2023-24 లో ర్యాంకులు పొందిన అభ్యర్థులకు గురువారం మొదటి విడత సీట్ల కేటాయింపు ప్రక్రియ చేపట్టినట్లు సెట్ చైర్మన్ ఆచార్య కె రామోహన్ రావు, కన్వీనర్ ఆచార్య పిసి వెంకటేశ్వర్లు తెలిపారు. రాష్ట్రంలోని 17 యూనివర్సిటీలలో సైన్స్, ఆర్ట్స్, మేనేజ్మెంట్, ఇంజనీరింగ్, ఫార్మసీ తదితర కోర్సుల్లో 2,566 పిహెచ్డి ఖాళీలకు గాను తొలి దశలో ఫుల్ టైం కోర్సుల్లో 771 మంది, పార్ట్ టైం కోర్సుల్లో 1,237 మందికి సీట్లు కేటాయింపు చేపట్టినట్లు వెల్లడించారు. ఆన్లైన్ లో రిపోర్ట్ చేశాక సంబంధిత విశ్వవిద్యాలయాల్లో ఈ నెల 14-19 తేదీ వరకు సర్టిఫికెట్ల పరిశీలనకు నేరుగా హాజరు కావాలని కోరారు. కాబట్టి ఎవరైతే ఆసెట్ సీట్లు సాధించారో అటువంటి వారు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కు హాజరవ్వాల్సిన అవసరం ఉంది అనే దాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అలాగే ఆసెట్ కు సంబంధించి మొదటి విడత సీట్ల కేటాయింపు పూర్తి అవడాన్ని కూడా చూస్తూ ఉన్నాం. ఇక ఇంటర్ కాలేజీల వేళలు మారాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ జూనియర్ ఎయిడెడ్ కళాశాలల సమయాలలో ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. ఉదయం 9 నుంచి సాయంత్రం 5 వరకు ఇంటర్ కళాశాలలు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది. మార్పు చేసిన సమయాలను ఈ నెల 16వ తేదీ నుంచి అమలు చేయాలని ఆదేశించింది. ఈ మేరకు ఇంటర్ బోర్డు డైరెక్టర్ కృతికా శుక్లా ఉత్తర్వులు జారీ చేశారు. గతేడాది విడుదలైన ఫలితాలలో ప్రభుత్వ కళాశాలలోని విద్యార్థులు పూర్తిగా చతికిల పడిన విషయం తెలిసిందే. ఈ ఏడాది అయినా ఉత్తమ ఫలితాలు రాబట్టే దిశగా అధికారులు అడుగులు వేస్తున్నారు. ఈ మేరకు కళాశాల ముగిసిన అనంతరం అదనంగా గంటపాటు స్టడీ అవర్ ను కేటాయించి విద్యార్థులను సన్నద్ధం చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు ఉదయం 9 నుంచి సాయంత్రం 4 వరకు కళాశాలలో తరగతులు నిర్వహించగా 4 నుంచి 5 గంటల వరకు స్టడీ అవర్ నిర్వహించనున్నారు. ఈ మేరకు పకడ్బందీగా టైం టేబుల్ ను సిద్ధం చేసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. ఇందుకోసం కళాశాలల ప్రిన్సిపల్స్ సిబ్బందితో కలిసి సమావేశం ఏర్పాటు చేసుకుని టైం టేబుల్ ను సిద్ధం చేసుకోవాలని అన్నారు. సిద్ధం చేసుకున్న టైం టేబుల్ ను నోటీస్ బోర్డు లో ఉంచాలని అన్నారు. టైం టేబుల్ సిద్ధం చేసుకున్న తర్వాత అధ్యాపకులు ఎవరైనా సెలవు పెట్టిన ఎడల వర్క్ అడ్జస్ట్మెంట్ చేస్తూ టైం టేబుల్ లో మార్పులు చేయాలని సూచించారు. ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నూతన టైం టేబుల్ ను అమలు చేయాలని డైరెక్టర్ కృతికా శుక్లా ఆదేశాలు జారీ చేశారు. కాబట్టి ఇంటర్మీడియట్ కాలేజీలకు సంబంధించినటువంటి సమయం మారడాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. మామూలుగా ఇది వరకు ఉన్న సమయం కాకుండా ఇప్పుడు ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు కళాశాలలు పనిచేయనున్నాయి. సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు సపరేట్ గా స్టడీ అవర్ అనే దాన్ని ఇవ్వడాన్ని మనం ఇక్కడ ప్రత్యేకంగా చూస్తూ ఉన్నాం. రాబోయే ఇంటర్ ఫలితాల్లో మంచి ఫలితాలు సాధించడానికే ఈ చర్యలన్నీ తీసుకుంటున్నట్టు మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక వీరగాథ 4.0 పోర్టల్ పై దృష్టి పెట్టాలి. మండల విద్యాధికారులు, హెడ్ మాస్టర్లు తమ పరిధిలో ఉన్న ప్రైవేట్ ప్రభుత్వ పాఠశాలలను వీరగాథ పోర్టల్లో రిజిస్ట్రేషన్ చేయించాలని సమగ్ర శిక్షాధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు వెబెక్స్ సమావేశంలో కొన్ని కీలక ఆదేశాలు జారీ చేశారు. వీరగాథ పోర్టల్లో 4 కేటగిరీల్లో స్కూళ్లు ఉన్నా మొత్తం రోల్ ను ఎంటర్ చేయాలని అన్నారు. అందరు విద్యార్థులు రిజిస్టర్ అయ్యే విధంగా చూడాలని అన్నారు. ఆ కేటగిరీకి సంబంధించిన ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్, ఎలుకేషన్ కాంపిటీషన్, డిబేట్స్ నిర్వహించి బెస్ట్ ఎంట్రీస్ ని వీరగాథ పోర్టల్లో ఎంటర్ చేయాలని సూచించారు. ఈ నెల 14-15వ తేదీన వీరగాథ 4.0 రిజిస్ట్రేషన్ డేగా ప్రకటించాలని అన్నారు. ప్రతి పాఠశాలలో రిజిస్ట్రేషన్ చేయించి మొత్తం పిల్లల సంఖ్యను నమోదు చేయాలని అన్నారు. 3వ తరగతి నుండి ఇంటర్మీడియట్ విద్యార్థుల వరకు +2 విద్యార్థులకు కూడా రిజిస్ట్రేషన్ అయ్యే విధంగా చూడాలని అన్నారు. ప్రతి పాఠశాలలో టొబాకో ఫ్రీ యాక్టివిటీస్ నిర్వహించి టొబాకో ఫ్రీ బోర్డును స్కూళ్లలో అతికించాలని సూచించారు. ఈ నెల 16న జరగబోయే వెబెక్స్ లో ఉపాధ్యాయులందరూ విద్యార్థులతో కలిసి వీక్షించాలని ఆదేశించారు. మరి ఇవి ఈ రోజు ఉన్నటువంటి విద్యా మరియు ఉద్యోగ సంబంధిత సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్ శర్య మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.